మన తెలంగాణ రాష్ట్రంలో సుబాబులు జామాయిలు ఈ రెండు పంట ఎంత ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వేసిండ్రో అధికారుల దగ్గర సమగ్రమైన సమాచారం లేదు. వ్యవసాయ శాఖ ఇది మాకు సంబంధం లేదని, ఉద్యానవన శాఖ మాకు సంబంధం లేదని ఈ రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు భద్రాచలం బీపీఎల్ ఫ్యాక్టరీ రైతులకు ఈ సుబాబులు జామాయిల మొక్కలను వాళ్ళే సరఫరా చేయడం జరిగింది. ఒక ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో ఈ పంట విస్తీర్ణంలో ఉంది. ఈరోజు ఐటీసీ భద్రాచలం సంబంధించిన బీపీఎల్ సంస్థ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ మధ్యదలాలను ప్రోత్సహిస్తూ ఒక మాఫియా లెక్క తయారు చేసి రైతాంగాన్ని కనీస గిట్టుబాటు ధర రాకుండా 2.5 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. అదే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్ కమిటీల ద్వారా 4,500 రూపాయలు విత్ ట్రాన్స్పోర్ట్తో సరఫరా చేయడం జరుగుతుంది. అందుకనే తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రులు హరీష్ రావు గారిని వారు జోక్యం చేసుకుని బీఫీఎల్ యాజమాన్యం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా మార్కెట్ కమిటీల ద్వారా సుబాబులు జామాయిలు కొనుగోలు చేసి మధ్య దళారుల బారిన పడకుండా రైతాంగానికి గిట్టుబడి ధర కల్పించేందుకు ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి విజ్ఞాపన పత్రం అందించేందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఐటీసీ భద్రాచలం యాజమాన్యాన్ని పిలిపించి దళారుల యొక్క బెడద నుంచి రైతాంగాన్ని కాపాడి సుబాబులు జామాయిలకు మద్దతు ధర వచ్చే విధంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగానైతే మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం కూడా మార్కెటింగ్ కమిటీ ద్వారా నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి బీపీఎల్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే జోక్యం చేసుకుని సుబాబులు జామాయిల రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.